हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नैनो बोन्स बिर्यानी सऊदी अरेबिया स्पेशल बिर्यानी एट्ला उंडेदनेदी चेसी चूपिस्ता, मीरु कूडा चूडंडी। एंदुकंटे मा ओक फ्रेंड अबुदाबी नुंची ई रेसिपी पंपिंचाडु, इट्ला बागुंडिद्दनि नेनु अदि चूसि यूएई यूनाइटेड अरब स्टेट्स लो एट्ला चेस्तारु एंदनेदी चूद्दाम। ఫస్ట్ బోన్స్ ఇదిగోండి, ఇది మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. ఇక్కడ మామూలుగా మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి, అది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇది అయితే నేను కట్ చేస్తున్నాను, చూడండి. కట్ చేసి బోన్స్ ఇట్లా ఉంటాయి. ఇదైతే నేను ముందుగా క్లీన్ చేసుకోవాలా. ఇక్కడైతే చూడండి, నేను క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, నిమ్మకాయ, టమోటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇదైతే మనం ముందుగా తీసుకొని అన్ని కట్ చేసుకోవాలా. ముక్కలు మీ ఇష్టం, కొద్దిగా పెద్ద అయినా చేసుకోండి, కొద్దిగా చిన్నవి బాగానే ఉంటాయి, ఇబ్బంది లేదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, క్యాప్సికమ్ అయితే తీసుకున్నాం, ఉల్లిపాయలు తీసుకున్నాం, పచ్చిమిర్చి తీసుకున్నాం, తీసుకొని కట్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. అన్ని సైజెస్ మీడియం సైజులో చేసుకోండి, బాగానే ఉండింది. క్యాప్సికమ్ వేస్తే కొద్దిగా రుచి ఉంటుందంట. ఇదైతే అబుదాబి స్పెషల్ బోన్స్ బిర్యానీ అంట, అదేదో చూద్దాం మనం కూడా. సో బోన్స్ బిర్యానీలో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ చిన్న కప్పు, ఈ చిన్న కప్పు వచ్చేసి మనకు 120 ml కప్పు. ఇట్లాంటి కప్పు మూడైతే ఇద్దరికి సరిపోయింది. మూడు కప్పులు అయితే వేసుకోండి, 120 ml వేసి మనం బియ్యం మామూలుగానే బియ్యం కడుక్కొని ఓ మూడు అరగంట పాటు పెట్టుకోండి. సో బియ్యం నానాలా, నానితే బిర్యానీ బాగా వచ్చింది. ఎందుకంటే ఇది అబుదాబి స్పెషల్ బోన్స్ బిర్యానీ కాబట్టి కొద్దిగా మామూలుగా అయితే మనకి నానకపోయినా ఓకే, రెండుసార్లు కడుక్కొని కొద్దిగా ఈ స్టేప్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేనైతే ఇందాక తీసుకున్నాం కదా బోన్స్ బిర్యానీ కోసం, బోన్స్ అయితే స్పెషల్గా మనం చేపించాం. ఎందుకంటే ఇది బయట నుంచి చేపిస్తున్నాం కాబట్టి మనం ఒకటి రెండు సార్లు చూడండి, బోన్స్ లెగ్ పీసెస్ లాగా ఈ బోన్స్ వస్తాయి, స్పెషల్గా వారు కట్ చేస్తారు. సో ఇట్లా మనం కడుక్కోవాలా. కడుక్కొని ఏంటంటే రక్తం ఏదైనా ఉంటే అంతా వెళ్ళిపోయింది, సో ఫ్రెష్నెస్ ఉండిద్ది కాబట్టి కడుక్కొని. ఇప్పుడు మనం బియ్యం అయితే పెట్టాం కదా, అదేవిధంగా ఇది కూడా మనం కడుక్కొని ఈ టైప్లో ఒక జల్లెడ లాంటిది చూసుకోండి, దాంట్లో వేసేస్తే ఏంటంటే నీళ్ళు మొత్తం కిందకి దిగిపోతాయి. సో ప్రాపర్గా మనం చూసి బాగా కడుక్కో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పచ్చిమిర్చి, టమోటాలు చూడండి, ఇక్కడైతే పచ్చిమిర్చి, టమోటాలు, క్యాప్సికమ్, పెద్ద ఉల్లిపాయలు అయితే మనం కట్ చేసుకొని ఒక పక్క పెట్టుకున్నాం. సో ఇందాక చూపించాను కదా, అదేవిధంగా కడిగిన బియ్యం నానబెట్టాను ఇక్కడ, కొద్దిసేపు అయితే నానబెడితే బాగుండిద్దని. సో అదేవిధంగా కొత్తిమీర కూడా నేను కట్ చేసుకుంటున్నాను ఒకేసారి. ఇవన్నీ ఐటమ్స్ మనం స్టార్ట్ చేసే ముందు మొత్తం రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది. సో అందుకని ఇట్లా కట్ చేసుకొని ఒకే లొకేషన్లో నేను మొత్తం అరేంజ్మెంట్ అయితే చేస్తున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్, కొబ్బరికాయ మనం పొద్దున్న కొట్టాం కదా, ఆ కొబ్బరికాయ చిన్న చిన్న పీసెస్ చేసి మసాలా కోసం నేను మిక్సీలో వేస్తున్నాను, చూడండి. సో మొత్తం చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే ఏంటంటే మిక్సీ బాగా తిరిగిద్దని వేస్తున్నాను. సో మిక్సీలో వేసుకుందాం. అవసరం లేదు, ఒక్క రెండు రౌండ్లు వేసుకుంటే చాలు. సో చూడండి ఎట్లా వచ్చిందనేది నేను చూపిస్తాను, ఈ విధంగా వచ్చింది మసాలా. మసాలా వేసుకుంటే ఏంటంటే ఇది అబుదాబి స్టైల్లో వాళ్ళు ఏం చెప్పారంటే బాగా జిగురు అంట, జిగురు అంటే టేస్టీ గ్రేవీ అయితే వచ్చిందని చెప్పారు. సో అదేదో బిర్యానీ అని నేను ట్రై చేస్తున్నాను, బాగుండేది చూడండి మీరు కూడా. సో విధంగా ఒక్క రౌండ్కే చూడండి మనకి మసాలా ఎట్లా వచ్చిందనేది, ఈ విధంగా మెత్తగా చూడండి మెత్తగా వచ్చింది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా అయితే వేసాం. మసాలా వేసి ఇంకా చూడండి, కొద్దిగా లైట్గా వాటర్ అయితే వేసాను, వచ్చాక ఈ పొజిషన్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి కొబ్బరి, ఓన్లీ కొబ్బరి పొద్దున్న కొట్టాం కదా, కొబ్బరితో మసాలా. ఇది వచ్చేసి మనకు ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి. ఇది మిక్స్ చేస్తే సేమ్ మీరు మిక్సీలో వేసేస్తే ఈ టైప్ వచ్చింది. ఇదిగోండి, నేను ఆల్రెడీ నిన్న వేసాను కాబట్టి అదే నేను చూపిస్తున్నా, నేను నైట్ అయితే వేసాము. సో ఈ రెండు ఇట్లు ఉంటాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఇక్కడ చూసారు కదా, ఉల్లిపాయ, టమోటా, మిర్చి, క్యాప్సికమ్, నిమ్మకాయ ఇదైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం. అదేవిధంగా మనం బియ్యం నానబెట్టుకున్నాం,
అదే విధంగా ఇంకా మీరు చూసారు కదా చికెన్ కూడా ఇక్కడ చూడండి చికెన్ పీసెస్ దీంట్లో వేసేసా ఎందుకంటే మొత్తం కడిగి దీంట్లో వేసేసా ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఇప్పుడు మనం అయితే అబుదాబి స్టైల్లో బిర్యానీ ఎట్లా చేయడం అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అబుదాబి స్టైల్లో నేను చూపించాను కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ముందుగా మనం అయితే పొయ్యి వెలిగించాను పొయ్యి వెలిగించి చూడండి బాగా కడిగిన గిన్నె పాత్ర అంటాము వేసాను అబుదాబి స్టైల్ ఫస్ట్ బిర్యానీ చేస్తున్నాను చూడండి కొద్దిగా అయితే నూనె వేసుకోవాలా ఓకే కొద్దిగా నూనె ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వేసాను అరౌండ్ 200 ml దాకా వేసాను 200 100 ml దాకా వేసాను సో తర్వాత వేసుకున్నాక కొద్దిగా లైట్గా వేడి అయిందనుకోండి చూడండి వేడి అయితే సౌండ్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది సో వచ్చినప్పుడు మనం కట్ చేసుకున్న రెడీగా పెట్టుకున్నాం కదా దాంట్లో మనం ముందుగా అయితే ఉల్లిపాయలు చేస్తున్నాను ఉల్లిపాయలు మనం వేసుకోవాలా సో ఉల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి కట్ చేసాం కదా ఫ్రెండ్స్ అది కూడా ఒకేసారి వేసుకోండి ఇబ్బంది లేదు ఇంకోటి ఏంటంటే మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసాం కదా అది కూడా ఒకేసారి వేసుకోండి చూడండి నేను వేస్తున్నాను కదా ఈ విధంగా మీరు కూడా వేసుకోండి ఇదైతే నేను బిర్యానీ ఇద్దరి కోసం అయితే చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఇవన్నీ క్వాంటిటీ పెంచుకోవాల్సి వచ్చింది ఈ రెండు అయితే వేసుకొని టమాటా మాత్రం ఆపండి టమాటా టూ డే ఆపండి ఇప్పుడు మనం ఏంటంటే సో ఎందుకంటే కింద కాలిపోయింది అందుకని కొద్దిగా అయితే నేను కొద్దిగా అయితే స్లిమ్లో పెట్టుకుంది ఎందుకంటే కాలిపోయింది లైట్గా స్లిమ్లో పెట్టుకొని చిన్న మంటలు వేస్తే బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా మనం కొద్దిగా లైట్గా పచ్చగా చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలుపుతూ ఉండాలా ఎందుకంటే లేకపోతే ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ కింద కాలిపోయింది సో మీరు చూసారు కదా ఈ విధంగా నేను కింద మంట లైట్గా స్లిమ్లో పెట్టేసి ఈ విధంగా 5 నిమిషాల పాటు నేను చేస్తే కొద్దిగా అది ఆటోమేటిక్గా కాలకుండా కరెక్ట్గా లేకుండా 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది కొద్దిగా లైట్ సిమ్లో పెట్టాం కదా ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమోటా టమోటా అయితే ఇంతగా వేయలేదు మనం సో టమోటా వేసుకోవాలా ఇప్పుడైతే నేను ఫైనల్గా మనం దీంట్లో ఏమేమి వేసామంటే క్యాప్సికమ్ ఒకటి వేసాం అంటే క్యాప్సికమ్ పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు మనం టమోటా అంటే ఈ మొత్తం వేసి కొద్దిగా లైట్గా మనం కింద పక్క కాలకుండా లైట్గా మనం అయితే వేపుడు చూడండి ఈ విధంగా చేస్తే ఏంటంటే మనకి కాలకుండా అంటుకోకుండా ఉండిద్ది నూనె అయితే వేసాము మీరు చూసారు కదా అది వేసుకోవాలా తర్వాత ఏంటంటే మనం లైట్గా సిమ్లో అయితే పెట్టుకోండి ఇది అబుదాబి స్పెషల్ అంట మనం మామూలుగా అయితే పెద్ద మంటకు చేస్తాం ఇది లైట్గా సో అల్లం పేస్ట్ చేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా లైట్గా ఈ కాగాక వేసుకోవాలా కాగడము మరగడం అంటాం వేసుకోవాలా తర్వాత మనం కొబ్బరి పేస్ట్ చేసాం కదా ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోండి సో వేసి లైట్గా వేసుకోండి ఎందుకంటే బిర్యానీ కూడా కొద్దిగా వేయాలి కాబట్టి మనం లైట్గా వేసుకోండి మనం చేసినాక నేనైతే చిన్న కొబ్బరికాయ తీసుకున్నా మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు నాకైతే నేను నూనె మాత్రమే వేసా ఏం వాటర్ అయితే ఏం వేయలేదు మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి ఈ విధంగా మనం లైట్గా వేపు చేస్తున్నాం చూడండి సో ఈ విధంగా అయితే వచ్చింది చేశాక ఈ విధంగా మనం చేశాక ఓ 5 నిమిషాల పాటు 5 నుంచి 10 నిమిషాల పాటు మీరు ఓ కప్ మూత అయితే పెట్టేయండి పెట్టేసి సిమ్లో పెట్టండి ఇప్పుడు మనకి 5 నిమిషాలు అయితే అయింది 5 నిమిషాల తర్వాత చూడండి సో ఈ విధంగా అయితే అయింది చూసారు కదా ఈ విధంగా అయింది ఇంకోసారి మనం అటు ఇటు కలపాలా ఎందుకంటే లాతే కింద మనకి మంట అది కింద కాలిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఒక్కసారి కలిపి ఒకసారి చూసుకోవాలా చూసుకొని తర్వాత ఏంటంటే మనం ఇందాక క్లీన్ చేసాం కదా చికెన్ పీసెస్ అంటే మన బోన్ పీసెస్ ఇది అబుదాబి స్పెషల్ కాబట్టి సో ఆ స్టైల్లోనే ఉండిద్ది మీరు చూడండి ఆ స్టైల్ ఆ రుచి ఆ సువాసన అంటాం కదా ఆ విధంగా బాగుండిద్ది కట్ చేసిన పీసెస్ అయితే నేను వేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఈ మసాలాలో వేసుకోవాలా వేసుకొని ఏంటంటే అంతా కలిపేదాకా అటు ఇటుగా మనం
చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అప్ అవ్వాలి అంటాం కదా ఆ మిక్స్ అయ్యే దాకా ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా పెద్ద పాత్ర తీసుకుంటే ఏంటంటే మనం హ్యాపీగా కలుపుకోవచ్చు చిన్నది ఉంటే మరీ కంజెస్టెడ్ అయిపోయింది మీరు చూసారు కదా ఈ విధంగా మసాలా మొత్తం అంటే దాకా అంటాం కదా ఆ విధంగా 5 నిమిషాలు అయింది కదా చూడండి 5 నిమిషాల తర్వాత మొత్తం మసాలా అయితే మిక్స్ అయింది మన ఇందులో ఇప్పుడు కొద్దిగా అయితే లైట్గా సాల్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఒక టీ స్పూన్ అంటాం కదా టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా ఎక్కువ తీసుకున్న వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి మాక్సిమం అందరూ ఇప్పుడు ఉప్పు తగ్గించే తిన్నారు కాబట్టి మనం ఈ విధంగా వేసాం వేసాక చూడండి ఇంకా కదలడం ఏమైతే లేదు కదిలించడం కొద్దిగా మూత అయితే మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాలు 5 నిమిషాల తర్వాత చూడండి నిమ్మకాయలు కట్ చేసినాం కదా ఈ ఇండియా స్టైల్లో అయితే మనం నిమ్మ నీరు వేస్తాం ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ నిమ్మకాయనే ఒంట్లో వదిలేస్తున్నాం తర్వాత ఏంటంటే తగినంత నీరు తగినంత అంటే మనం 3 కప్పులు వేసాం కాబట్టి ఒక చెంబు నీళ్ళు వేసేయండి మీరు నీళ్ళు మామూలుగా చూసుకోండి మీకు తగినంత కొద్దిగా ఎక్కువ అయినా పర్వాలేదు కొద్దిగా తక్కువ అయితే ఏంటంటే బాగా ఉడకదని సో దీంట్లో వేసేయండి చూడండి ఈ విధంగా ఉండిద్ది అబుదాబి స్టైల్లో కాబట్టి కొద్దిగా వెరైటీగా ఉంది చూడండి సో టేస్ట్ ఎట్టా వచ్చిందని తర్వాత చూద్దాం సో 20 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చింది చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం సో 20 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకి ఈ మొత్తం కొద్దిగా 100 డిగ్రీకి పైన అయితే హీట్ అయింది తర్వాత మనం ఇందాక కలుపుకున్నాం కదా రైస్ ఈ నానబెట్టిన రైస్ దీంట్లో వేస్తున్నాం ఇది అబుదాబి స్టైల్లో బిర్యానీ అంటే ఈ విధంగా ఉండేది చూడండి సో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి టేస్ట్ ఎట్లా ఉండేది అనేది నేను తిని మీకు చెప్తాను మీరు ట్రై చేయండి సో బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి సో హ్యాపీగా చేసుకోవచ్చు బాగుండిద్దంట చూడండి ఈ విధంగా మొత్తం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసాను కదా కొద్దిగా ఇట్లా బోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి మనం ఈ విధంగా కొద్దిగా ట్రిట్ కలపాలా రైస్ బాగా అంటే బియ్యం బాగా నానేదాకా లోపల వేసేసాం లోపల వేసేసి సిమ్లో పెట్టి మూత వేసేయండి సిమ్లో పెట్టేయండి ఇందాకైతే మనం 20 నిమిషాలు మొత్తం కాగిదాకా పెట్టాము మసాలా అవన్నీ తర్వాత మొత్తం రైస్ నానబెట్టిన రైస్ అంటే దీంట్లో వేసాం ఈ బియ్యం అంటాం బియ్యం దండ వేసాం వేసాక ఈ విధంగా కలిపి ఒకసారి సిమ్లో పెట్టాం ఫ్రెండ్స్ మనం తర్వాత కూడా వేసుకోవచ్చు కాకపోతే ముందుగా వేస్తే బాగుండేది సిమ్లో పెట్టాం కదా పెట్టాక కొద్దిగా పైన కొత్తిమీర అయితే వేయండి కొత్తిమీర అంటాం సో కొత్తిమీర వేసుకోండి వేసి ఒకసారి కలపండి బోన్స్ లోపల రైస్ వేసాం కదా ఇందాక వేసిన మసాలా మొత్తం కలిపి ఇంకో ఒకసారి ఒకసారి ఇట్లా కలపండి కలిపి మూత వేసేయండి వేసి ఈ విధంగా వేసేసి స్లిమ్లో పెట్టి మనం బోన్ బిర్యానీ చేస్తున్నాం కదా ఈ అబుదాబి స్పెషల్ దాంట్లో అయితే మనం బిర్యానీ వండుకున్నాక లైట్గా గ్రేవీ అయితే కావాలి దానికోసం ముందుగా మనం పొయ్యిని వెలుచుకుందాం వెలుచుకున్నాక ఇంకో పాత్ర సో ఒక పాత్ర అయితే ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనం మూత పెట్టున్నాం ఇది వచ్చేసి 2వ పాత్ర సో 2వ పాత్ర వేసేసి మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకోండి టమోటా కట్ చేసుకోండి ఈ కొత్తిమీర ఆల్రెడీ మనం బిర్యానీ కోసం కట్ చేసాం కదా అదే టైంలో కొద్దిగా ఎక్కువ కట్ చేసినా చాలు సో అదే టైంలో చేసిన మనం 2 నిమ్మకాయలు ఆల్రెడీ నిమ్మకాయ అదేవిధంగా మనం చేసాం కదా ఈ పేస్ట్ వెల్లుల్లి అల్లం పేస్ట్ 4 మిర్చి కట్ చేసి ఇక్కడ పెట్టాం అదేవిధంగా మనం ఇందాక చేసింది కొబ్బరి మసాలా కొబ్బరిని మనం మిక్సీలో వేసాం కదా ఆ పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేసేసాం ఇప్పుడు కొద్దిగా దీంట్లో సేమ్ ఇందాక చేసినట్టే ముందుగా కొద్దిగా నూనె అయితే వేసుకుంటున్నాం చూడండి సో 1 నిమిషం తర్వాత నూనె అయితే వేసుకోవాలా నూనె వేసుకొని ఇప్పుడు బోన్లెస్ సూప్ అంటాం సూప్ అనండి మీరు గ్రేవీ అనండి లేకపోతే మీరు ఏదైనా పేరు పెట్టుకోండి ఇదైతే అబుదాబి స్పెషల్ కాబట్టి దీనికి పర్టికులర్ నేమ్ అయితే నేను చెప్పాను సో 1 నిమిషం తర్వాత మనం ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ముందుగా సో ఉల్లిపాయలు వేసుకోండి వేసుకున్నాక కొద్దిగా మనం వేపుడు టైప్లో చేయాలా సో 2 నిమిషాల పాటు వేపుడు చేస్తే ఏంటంటే అది కొద్దిగా లైట్గా వేడి అయితే వచ్చింది కదా ఈ విధంగా నూనె కూడా లైట్గా వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి కొంతమంది అయితే కొద్దిగా ఎక్కువ నూనె తింటారు కాబట్టి నూనె ఎక్కువ వేసుకోండి అదే కొద్దిగా నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా ఉల్లిపాయ అయితే వేగింది తర్వాత మనం కట్ చేసుకున్న బోన్ తీసే చేస్తున్నాం బోన్ బిర్యానీ కాబట్టి బోన్ స్పెషల్ సో దాని నుంచి గ్రేవీ రెడీమీ గ్రేవీ అంటాం గ్రేవీ అయితే చేస్తున్నాం చూడండి ఈ విధంగా ఇంతగా కొద్దిగా కలుపుతున్నాం దీని బోన్ అయితే స్పెషల్ అంట చికెన్ కూడా వేసుకోవచ్చు కాకపోతే బోన్ వేస్తే కొద్దిగా స్పెషల్ బాగుంటుందని నేను ఇది ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ 10 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా నీళ్ళు అయితే లాగేసింది లాగేసాక 1-2 మెతుకులు తీసి చూడండి ఉడికిందా లేదా అనేది ఉడికినట్టు అనిపిస్తే మనం అట్లాగే దింపుకుంటా లేదంటే మళ్ళీ ఓ స్లిమ్లో పెట్టి ఓ 5-10 నిమిషాలు మళ్ళీ పెట్టుకోండి మనం చికెన్ ఇది కూడా ఒకసారి చూసుకుందాం చూసాం కదా
దీంట్లో నేను పెద్ద ఉల్లిపాయ వేసాను. కట్ చేసుకున్న కాదు, బోన్ పీసెస్ ఆల్రెడీ మనం రెడీమేడ్గా మార్కెట్లో తెచ్చింది, అదేసి ఒకసారి చూస్తున్నాం. చూసాక 5 నిమిషాలు అయింది కాబట్టి మన 5 నిమిషాల తర్వాత ఇంకా టమోటా అయితే వేసుకోండి. టమోటా మనం కట్ చేసాం కదా, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కొద్ది తక్కువ వేసుకున్నా టమోటా అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకోండి అంటే పులుపు వచ్చింది, సో టమోటా లైట్గా ఒకటి వేసుకున్నా సరిపోయింది. సో ఇదైతే మనం 2 మెంబర్స్కి అయితే చేస్తున్నాం, మీరు ఎక్కువ మందికి అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది. చూడండి, వేసి మొత్తం కలిసేదాకా ఇట్లా కొద్దిగా చేసింది. చేసేసి మనం కట్ చేసాం కదా ఆల్రెడీ ఈ కొత్తిమీర ఆకు, ఆ కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. ఇదైతే గ్రేవీ కోసం స్పెషల్గా బాగుండేదని గ్రేవీ కూడా ట్రై చేస్తున్నాం. చూడండి ఫస్ట్ టైం. సో 5 నిమిషాల కోసం అట్లాగే ఒక్కసారి కలిసి మూత వేసేసి 5 నిమిషాలు వెయిట్ చేయండి. హలో ఫ్రెండ్స్, మనం చూసాం కదా, సో 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు అయినా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ చూడండి, దీంట్లో అయితే మనం నీళ్లు కానీ ఏం వేయలేదు, ఆటోమేటిక్గా చికెన్లో ఉన్న నీరే కొద్దిగా వచ్చింది. కింద అయితే దింపుకోండి, సో దింపుకున్నారు కదా, దింపుకొని ఒక్కసారి కలుపుకోండి. టమాటా వేసాం, ఉల్లిపాయలు వేసాం, పచ్చిమిర్చి వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం. ఇంకోసారి కొద్దిగా వేసుకుంటున్నాం. వేసాను. తర్వాత మన కొబ్బరి పేస్ట్ చేసాం కదా ఇందాక మిక్సీలో, ఆ కొబ్బరి పేస్ట్ కొద్దిగా వేస్తున్నాం. ఇదైతే గ్రేవీ కోసం, ఇది మన అబుదాబీ స్పెషల్ బిర్యానీ గ్రేవీ. ఇది కూడా స్పెషల్గా ఉండేది కాబట్టి దాంట్లో ఇది అయితే బాగా రుచి ఉండిద్దంట. అదే మనం కొంతమంది అయితే ఎక్కువ గ్రేవీకి అంటే ఎక్కువ నీళ్లుగా చేసుకుంటాం, కొంతమంది అంటే అక్కడక్కడే కొద్దిగా లైట్గా అయితే వేసుకుంటాం. సో దీంట్లో అయితే తగినంత మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇంకోటి ఏంటంటే ఇంకా కొద్దిగా టేస్ట్ రావాలంటే అంట ఉప్పుతో పాటు మనం పెరుగు కూడా వేసుకుంటాం, అది తర్వాత వేద్దాం. ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నాను. సో ఉప్పు వేసి కొద్దిగా మిర్చి కూడా అవసరం కాబట్టి మిర్చి వేసుకోండి, కారం అంటాం. కారం వేస్తున్నాం, 1 టీ స్పూన్ అయితే వేసుకోండి. మనం కారం కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. కారం సరిపోయింది. ఇప్పుడు నిమ్మకాయలు 2 అయితే ఇందాక కోసాం కదా, 1-2 నిమ్మకాయలు కోసాం, దాంట్లో వేసాం కదా. ఇప్పుడు ఇది కూడా దీంట్లో డైరెక్ట్ వేస్తున్నాం. వేసుకున్నాక పెరుగు మీరు 10 రూపాయల ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే మేబీ సరిపోయింది. ఎక్కువ మంది ఉంటే అది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలా, నేనైతే హాఫ్ వేస్తున్నా. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మనకైతే ఇబ్బంది లేదు. ఇదేంటంటే దానిలాగా కొద్దిసేపు కాకుండా ఒకేసారి మొత్తం ఏమేమి కావాలనేది మనం మొత్తం వేసేసాం. చూసారు కదా, ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసి 5 నిమిషాల తర్వాత కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేసి కొద్దిగా 5 నిమిషాల తర్వాత నేను ఈ మిర్చి టమోటా అన్నీ వేసాను, మీరు చూశారు ఆల్రెడీ చూశారు. తర్వాత మనం బోన్స్, అది ఫ్రెష్ చేసుకున్న బోన్ చికెన్ వేసాం కదా అది వేసాను. తర్వాత దీంట్లో మనం కొత్తిమీర అయితే వేసాను, మీరు చూశారు ఆల్రెడీ. అట్లా విధంగా వేసుకున్నాక గ్రేవీలో ఇప్పుడైతే నేను ఫైనల్గా నీళ్ళు అయితే వేస్తున్నాను. ఎంత నీళ్ళు వేసుకోవాలంటే మనం తినే గ్రేవీని బట్టి నీళ్ళు వేసుకోవాలా. కొంతమంది అయితే ఎక్కువ గ్రేవీ తింటారు, కొంతమంది తక్కువ. సో ఇది మీ ఇష్టాన్ని బట్టి. నేనైతే 1/2 చెంబు అయితే వేస్తున్నా. ఇందాక బిర్యానీలు అయితే ఫుల్ చెంబు వేసా, ఇప్పుడు 1/2 అయితే వేస్తున్నా. కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. సో వేసుకున్నాక మళ్ళీ పొయ్యి మీద పెడుతున్నా. పెట్టేసి స్లిమ్లో ఆల్రెడీ స్లిమ్లో ఉంది, మనం స్లిమ్లోనే పెట్టేసా. పెట్టేసి ఒక్కసారి కలిపి చూడండి, ఒక్కసారి కలిపి మూత అయితే పెట్టేస్తా. ఎందుకంటే స్లిమ్గా మొత్తం సరిపోయింది కాబట్టి మనం ఇంకా కలపాల్సిన పనే లేదు. సో మూత అయితే పెట్టేసా. పెట్టేసి ఇంకా ఒకసారి ఉండింది. ఇప్పుడు ఇందాకైతే మనం అన్నం పెట్టాం కాబట్టి అన్నం అసలు ఉడికిందా లేదా అనేది మనం ఇంకోసారి అయితే చూసుకుంటాం. సో అది కూడా ఒకసారి చూసుకుందాం, అన్నం ఒకవేళ ఉడికిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇంకా మెత్తదైతే మనం ఆపేస్తాం, లేదంటే ఒకసారి చూసుకున్నాక నేను. సో చూడండి, ఇక పక్క పక్కనే ఉంది కాబట్టి మనం ఒకసారి చూసుకుంటాం అసలు అయిందా లేదా మనకి చేతితోనే తెలిసిపోయింది. ఇంకోసారి మెత్తగా అయితే అంటే నింపుకుందాం. సో ఇంకో కొద్దిగా ఇంక 5 నిమిషాలు అయితే అవ్వాలా. సో ఇంకో 5 నిమిషాల కోసం మళ్ళీ మూత పెట్టేసి. సో ఫ్రెండ్స్, మనం చూసాం కదా ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేది. ఇది ఫైనల్ ఒకసారి ఇంకోసారి అయితే చూస్తున్నాం. 3 సార్లు అయితే చూసాం, ఇది ఫైనల్. మెత్తగా వచ్చిందంటే ఉడికినట్టు. సో మెత్తగా వచ్చేసింది, మీరు చూశారు కదా. అయితే అన్నం అయితే ఉడికిపోయింది, రెడీ. ఈ బోన్ బిర్యానీ అబుదాబీ స్పెషల్ బిర్యానీ అయితే రెడీ అయింది. సో టేస్ట్ అయితే తిన్నాక నేను చెప్తా, ఇప్పుడైతే నేను చెప్పలేను, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. ఇదైతే రెడీ, నేను స్టవ్ కూడా ఆపేసాను అదే హీట్లో. కొద్దిసేపు అయితే 1 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇందాక మొత్తం కలిపేసాను కదా నీళ్ళు అన్నీ వేసాక,
ग्रेवी चूँगी विधा उ सो अबुदाबी स्पेशल बिर्यानी ग्रेवी वेसको तिंटे बहुदी चुत चूसर कदा यह विधा उ सो उड़कींदा लेदा सारी चूसकोनी माला चूस मेत उड़कींदा लेदा इला पटे अर्थम कावे लगे कुछ पीस तीसको नोट वेसको चूँगी सो उपड़ा सरपोते कोई उप वेको सरपोदे इबंध इष्ट को उप तक तिंटर को मेको तिंटर सो उपने मन इष्टा बटी वेस उपटे ग्रेवी और अभी ग्रेवी एक्वाले कोई वाटर एक्वेस्ट ग्रेवी तक कई वाटर तक वस्तार सोसारी कलपेसा मल्ल सिंगे इंको ईद निषा पेटी उड़की ओके लेदे ईद निम माला अबुदाबी बिर्यानी की ग्रेवी फस्ट ग्रेवी अच्छे चूदा पेटना पद निम तरह एट्लाने इदे स्लिमें अभी ग्रेवी कुछ मेमेंटे लाइट ग्रेवी चाहे चूँ उ सो इदे रेडी रेडी आई स्टव मैं आफ्चा आफ्चेक तरवा मैं पक्ने चसाँ का बट्टी पक्ने बिर्यानी असल एट्लने चूदा सो पक्ने बिर्यानी बिर्यानी चूँ इधमलाड़ी रेडी आई सोसारी मैं इंकोसारी फाइनल चूसक एट्लाने इदे मेत गिंज मत गिंज लेकिन मेत रईस सूपर का उड़ा रेडी आई इपड़े मैं अबुदाबी बोन बिर्यानी स्पेशल बोन बिर्यानी अच्छे चसा बैचलर हैपी चूसको इपड़े नैन प्लेट एट्ला टेस्ट ना फ्रेंड्स सो अबुदाबी स्पेशल बिर्यानी अच्छे रे गंटल कष्ट फाइनल चसान फ्रेंड्स टेस्ट एटने चूदा चूँ बोन पीसेस फर्स्ट टाइम मे बी यूट्यूब चरत्र फस्ट वीडियो अच्छे मैं फ्रेंड चपाड़ो आधा नैन इन फस्ट टेस्ट एटने तीन चपता फ्रेंड्स अद्री पे फ्रेंड्स सूपर ग्रेवी को सारी चूं सो ग्रेवी टेस्ट वा लेदा अभी आहा फ्रेंड्स सूपर अच्छे टेस्ट नंबर वन वे अंदे अबुदाबी तिटारेमो सो लग पीस वे फ्रेंड्स निजें रियल बहुत बाबा ये।